నమస్కారం. తేనెలాంటి తెలుగు భాషకు స్వాగతం. ఈరోజు వృద్ధి సంధి గురించి నేర్చుకుందాం. వృద్ధి సంధి అంటే ఏమిటి? అకారమునకు ఏ ఐలు పరంబగునప్పుడు ఐకారమును, ఓ ఔలు పరమగునప్పుడు ఔకారమును వచ్చును. ఇక్కడ కూడా అకారమే. అకారానికి ఏ కానీ ఐ కానీ వస్తే ఐకారం వస్తుంది. అలాగే అకారానికి ఓ కానీ ఔ కానీ వచ్చినట్లయితే ఔకారం వస్తుంది. ఇది వృద్ధి సంధి యొక్క లక్షణం. ఒకసారి చూద్దాం. ఆ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఏ ఐ, ఐకారంగా మారుతుంది. ఇది వృద్ధి సంధి. అలాగే ఇంకెలా మారుతుంది? ఆ ప్లస్ ఐ, ఇది కూడా ఐఏ. అంటే అకారానికి ఏ వచ్చినప్పటికీ ఐ వచ్చినప్పటికీ మనకి ఐకారం ఆ పదంలో వినిపిస్తుంది. తదుపరి ఓ అవులు. ఆ ప్లస్ ఓ ఏమొస్తుంది? ఔ. అలాగే ఆ ప్లస్ ఔ, అప్పుడు కూడా అవే వస్తుంది. అంటే అకారానికి ఓ కానీ ఔ కానీ వచ్చినట్లయితే ఔకారం వస్తుంది. ఇది వృద్ధి సంధి యొక్క ప్రధాన లక్షణం. అకారము గుర్తుండాలి, ఏ ఐలు. అలాగే ఏ ఐలు వచ్చినప్పుడు ఐకారం, ఓ అవులు వచ్చినప్పుడు ఔకారం మనకి ధ్వనిస్తుంది ఆ పదంలో. ఇప్పుడు వీటికి ఉదాహరణ చూద్దాము. ఐఓలను వృద్ధులు అంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఐఓలను వృద్ధులు అంటారు. దీని ప్రకారం మనకి వృద్ధి సంధి రావడం జరిగింది. వృద్ధి సంధి మొదటి ఉదాహరణ భువనైక. ఇక్కడ సంధి ఎక్కడందో గుర్తించాలిగా. భువనైక మనం ఏమొస్తాయని చెప్పుకున్నాం? ఐకారం వస్తుంది, ఇంకొకటి ఔకారం వస్తుంది. ఐ ఈ పదంలో ఐ వచ్చింది అంటే సంధి గుర్తుపెట్టేస్తాం. ఎక్కడో నైలో అంటే భువన ప్లస్ ఎలా విడదీయాలనేది తెలియదు కదా. చూద్దాం. భువన ప్లస్ ఏక అలా విడదీయాలి. భువన ప్లస్ ఏక భువనైక అంటే నాలో అకారం ఉంది. నా ప్లస్ ఏ అంటే నై ఎలా వచ్చింది? నాలో ఆ ప్లస్ ఏ ఏమైంది? ఐకారం వచ్చింది. భువనైక నాలో ఆ ఏ రెండు కలిస్తే ఐకారం భువనైక. ఇది వృద్ధి సంధికి మంచి ఉదాహరణ. మరో ఉదాహరణ మనం పరిశీలిద్దాం వృద్ధి సంధికి. సకల ఐశ్వర్యం. ఇక్కడ కూడా అలాంటిదే. ఐకారం, ఐకారం ఎక్కడుందో చూడండి. సకల ఐశ్వర్యం రెండు చోట్ల ఐ సకలై. ఇక్కడ మనకి సంధి ఉంది. సకల ప్లస్ ఐశ్వర్యం ఎలా విడదీయాలి? ఇక్కడ సకల ప్లస్ ఐశ్వర్యం లా, లాలో ఆ అకారం ఉంది. ఐ అంటే ఆ ప్లస్ ఐ మనకి కనిపిస్తుంది అన్నమాట. లాలో అకారం. లా ప్లస్ ఆ లై అంటే ఆ ప్లస్ ఐ ఏమవుతుంది? ఐకారం అవుతుంది, ఐ వస్తుంది. ఇది వృద్ధి సంధి యొక్క రెండవ ఉదాహరణ. సకల ఐశ్వర్యం ఉంది కదా. మరో రెండు ఉదాహరణలు నేర్చుకుందాం. రక్తౌగం. రక్తౌగం ఔ, ఔకారం మనకి వినిపిస్తుంది కదా. ఔలో రక్త ప్లస్ వాగం త, తలో మనకి ఆకారం కనిపిస్తుంది. ఇటు ఓ కాబట్టి ఇది వృద్ధి సంధి. తలో ఆకారం ఉంది కదా అంటే రక్త, ఇలా ఓ అకారము ఓకారం
రెండు కలిస్తే మనకి రుద్ది సంధి వస్తుంది. ఆ ప్లస్ ఓ ఏమొస్తుంది? ఔ, రక్తౌ, రక్తౌగం, రక్తౌగం. ఇది మనం వృద్ధి సంధిలో గుర్తుపెట్టుకోవాలి. మరొక ఉదాహరణ మనం పరిశీలిద్దాం. గొనౌదత్యం, గొనౌ, గొనౌ దత్యం. ఇక్కడ గుణా ప్లస్ ఔదత్యం, నా గుణా ప్లస్లో ఆ అకారం ఉంది. అలాగే ఔదత్యంలో మొదటి అక్షరం ఔ, కాబట్టి ఆ ప్లస్ ఔ కూడా మనకి ఔకారం వస్తుంది. గుణౌదత్యం, గుణౌదత్యం అని మనం వృద్ధి సంధికి ఉదాహరణ. ఇంకా వృద్ధి సంధికి ఇంకా ఉదాహరణలు మనం ఉన్నాయి, మీరు మీ యొక్క తెలుగు పుస్తకాల నుంచి అలాగే పత్రికల నుంచి కూడా సేకరించి ఏవి వృద్ధి సంధిలో గుర్తించి వాటిని విడదీయడానికి ప్రయత్నించండి. తెలియకపోతే మీ యొక్క ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. అనేక, ఏకైక, అష్టైశ్వర్యములు, రసైక స్థితి, పాపౌగం, పరమ ఔషధం, అఖండైశ్వర్యం, సకల సకలౌక్యం. ఈ ఉదాహరణలు, ఇది ఏకా ప్లస్ ఏకాని, అలాగా మనం విడదీసుకోవడం మీకు పరమ ప్లస్ ఔషధం, మిగతాయి కూడా మీరు ప్రయత్నించండి, మీకు వస్తాయి. ధన్యవాదములు.